మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగత్గిరి గుడ్డ మక్తుమ్ నగర్ ప్రాంతాల్లో మేడ్చల్ జిల్లా సిపిఐ కార్యదర్శి ఐలయ్య ఆధ్వర్యంలో భారత జాతీయ మహిళా సమైక్య ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విమలక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని తానే బ్రతుకు నివసిస్తున్న ప్రకృతిని కాపాడుకుంటా ఆడబిడ్డలను రక్షిస్తూ కుల నిర్మూలన దిశగా పయనిస్తేనే అసలైన బతుకమ్మ అని విమలక్క అన్నారు. తెలంగాణకే పెద్ద వెలుగునిచ్చే బతుకమ్మ పండుగని, దొరలు పెత్తందారుల దోపిడీ నుండి కాపాడుకోవడాన్ని, బతుకమ్మను ఎత్తి చూపించి బహుజనుల బాగు కోసం కొట్టాలని అని పిలుపునిచ్చారు. కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. మహిళలు పిల్లలు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. కళాకారులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతన్నను అన్నీ తానే బతుకునిస్తున్నటువంటి ప్రకృతిని, ఆడబిడ్డల్ని రక్షించుకుందామని, వెలివాడలన్నీ తొలివాడలు కావాలని, కుల నిర్మూలన దిశగా మనమంతా ఐక్యంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉందని భావించి అందరినీ ఒకటి చేర్చేటువంటి బతుకమ్మగా ఇవాళ బహుజన బతుకమ్మ ఇక్కడికి కదిలి వచ్చింది. ఇవాళ ప్రకృతి పర్యావరణం అంతా కూడా విధ్వంసం అవుతున్నటువంటి తరుణంలో వాటిని రక్షించుకుంటేనే మనకు బతుకుంటుందని, ఈ శ్రమజీవుల పండుగగా, ప్రకృతిని ఆరాధించేటువంటి పండుగగా, గౌరవించేటువంటి పండుగగా, ఇది ఒక పూల పండుగగా మనమంతా జరుపుకోవాల్సినటువంటి అవసరం. ఈ మట్టిని, ఈ నీళ్లను, వాటన్నిటి మధ్యన కలగలిసి ఉండేటువంటి శ్రమజీవుల పండుగగా దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తుంది బహుజన బతుకమ్మ. ఇవాళ కులాల పేరుతో, మతాల పేరుతో వేటాడి వెంటాడి హత్యలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రేమలు వికసించాలని, నిజమైనటువంటి ప్రేమలు వర్ధిల్లాలని కోరుకుంటున్నటువంటిదే బహుజన బతుకమ్మ. అందుకని ఇవన్నీ చాటి చెబుతూ ఊరూరా వాడవాడన బహుజన బతుకమ్మ జరపాల్సినటువంటి అవసరం ఉందని భావించింది. అందుకనే ఇవాళ జగద్గిరి గుట్ట మక్తుమ్ నగర్లో ఈ ఆడబిడ్డలందరి మధ్యన ఆడుకోవడానికి, ఈ తొలివాడల మధ్యన ఆడుకోవడానికి కదిలి వచ్చింది బహుజన బతుకమ్మ. ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి బహుజన బతుకమ్మ కార్యక్రమాల్లో అందరూ కూడా ఐక్యంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.